ఇప్పుడు వైరం అంటూ లేదు. ఓకే, ఆయన అంటే పర్సనల్ గా ఫ్రెండ్షిప్ గానీ ఎనిమిటీ గానీ అలాంటివే లేవు. చారిటీ సిటీకి వచ్చినప్పుడు మరి ఎక్కడ వచ్చింది మీ ఇద్దరికి అంటే అనిల్ ని ఎంకరేజ్ చేయడానికి మిమ్మల్ని తొక్కేశాడా? అది నా అంత మంచి క్లోజ్నెస్ ఉండేటప్పుడు ఆయన నన్ను 2003లో 20 కోట్లు అడిగారు. 20 కోట్ల 20 కోట్లు అడిగారు. నా దగ్గర డబ్బు ఉంది కానీ చారిటీ డబ్బు తీసి ఎలాగివ్వాలో తెలియదు. ఒకటది నేను ఎప్పుడు పొలిటికల్ గా ఇవ్వను. మా బ్రదర్ ఏమైనా చేశారేమో ఆయనకి తెలియాలి. నేను ఎవరితోనైనా ఇప్పిస్తాను. అప్పుడు నేను క్లారిటీగా మాట్లాడాను, ఈ బొత్స సత్యనారాయణ రాజశేఖర్ రెడ్డి గారు కేవీపీ ముగ్గురు ఉన్నారు, మా బ్రదర్తో 4 ఉంటుండగా మంచి మీటింగులు పెడతాను అక్కడ వరల్డ్ లీడర్స్తో, వాల్మార్ట్ ఓనర్స్తో, కార్లోస్లం హెల్లీతో, ఇలాగా పెద్దలందరితో ఒక 7 మీటింగులు పెడతాను. మీకు 20 కోట్లు ఏంటి, 50 మిలియన్ ఇస్తారు, 200 క్రోర్స్ అంటే మేము వస్తానన్నారు. తర్వాత 1 వీక్ బిఫోర్ నేను రావడం అవ్వట్లేదండి సార్, నేను బొత్స సత్యనారాయణ పంపిస్తాను మీ బ్రదర్ని అన్నాడు. కార్లోస్ స్లిమ్ హెల్స్ బిల్ గేట్స్ బొచ్చని వీళ్ళని కలుస్తారా? నేను ఓపెన్ గా చెప్పాను. అప్పుడు సీఎం అదే అన్నాను కరెక్ట్ గా మీరు అన్నమాటే, మీరే సీఎం కాదు. అసలు సీఎం అంటేనే టైటిల్ ప్రపంచంలో తెలియంది, గవర్నర్ అంటే మీనింగ్ ఉంది, చీఫ్ మినిస్టర్ అంటే ఎవరు పట్టించుకున్నారు. నేను నాకున్న ఫ్రెండ్స్ తో మీటింగ్లు పెడతాను, మీరు రాష్ట్రాన్ని వెళ్ళండి, వాళ్ళకి బిజినెస్లు కావాలి, మీరు వారు టర్మ్స్ కండిషన్స్ గిఫ్ట్ మాత్రం ఇప్పిస్తా, నేను చెప్పిన వాళ్ళు కాదన్నారు. అంటూ వస్తానన్నారు, టైం లేదన్నారు, తర్వాత రానన్నారు 1 వీక్ బిఫోర్. మా బ్రదర్ అన్నారు మరి నేను నువ్వు వచ్చా వస్తానంటే నేను అన్నా మీరు వస్తే ఎవరు కలుస్తారా, నేను ఉండకూడదు ఇలాంటి మీటింగ్లో. నేను మీటింగ్లు పెట్టిస్తా స్టాఫ్ ద్వారా, డొనేషన్స్ మీరు ఇచ్చుకుంటారు, అది నేను ఎప్పుడు డొనేషన్ అడను కదా, ఇమ్మనా ఇమ్మని ఏదో ఆర్డర్ ఇవ్వడమో ప్రేయర్ చేయడమో రిక్వెస్ట్ చేయడం ఏదో చేస్తారు. డబ్బులు అందల రాలా ఆ కక్షతోనే నా మీద వైరానికి దిగారు తప్ప, లేకపోతే 75,000 మంది పాస్టర్స్ తో లెటర్లు రాయించి మా బ్రదరు నా పేరు లెటర్ హెడ్స్ తో జిల్లా జిల్లా మీటింగులు పెట్టి కాంగ్రెస్ కు ఓటేయండి అని, టీడీపీకి ఓటేయొద్దండి అని మా బ్రదరు క్యాంపెయిన్ చేశారు 75,000 మంది ఈ 23 జిల్లాల్లో. నా పేరు వాడుకో, రాజకీయాల్లో మతాన్ని వాడుకోవడం తప్పు కదా. మతం ఇప్పుడు డెమోక్రసీలో అందరికీ ఓటు వేసే హక్కు, ఓటు వేయమనే హక్కు ఉందండి. బిల్లీ గ్రాహం గారు ఉన్నారు అమెరికాలో, ఆయనకన్నా పెద్దని ఎవరు లేరు మా ఫ్రెండ్. ఈ ప్రెసిడెంట్కి సపోర్ట్ చేయండి, జార్జ్ బుష్కి ఆల్ గోర్కొద్దు అన్నారు. అలాగా నేను డైరెక్ట్గా జార్జ్ బుష్కి సపోర్ట్ చేయమని ఫ్లారిడాలో 150,000తో మీటింగ్ పెట్టా. 532తో గెలిచింది, లేకపోతే 150,000తో ఓడిపోవాలి 2000లో. అది నేనే ఒక్కనే పెట్టా. బిల్లీ గ్రాహం గారికి డేరింగ్కి వచ్చి ప్రెస్ మీట్ పెట్టి సెలిపోయాడు ఆయన. పోప్ బెనెడిక్ట్ ఎప్పుడు చెప్పడే పలానా వాళ్ళని గెలిపించండి, పలానాలను ఓడించండి అని. గెలిపించండి ఓడించండి చెప్పరు కానీ మరి టోటల్ పొలిటికల్ అజెండాతోనే క్యాండిడేట్స్ని ఎండోర్స్ చేస్తా. పోప్ బెనెడిక్ట్ కూడా, పోప్ జాన్ పాల్ డైరెక్ట్ చేసేవారు. అదే చెప్తున్నా. సో అక్కడ కూడా వెస్టర్న్ ఇంట్రెస్ట్లు ఉన్నాయి రాజకీయాలు 100%. రాజకీయం అనేది రాజకీయం అంటే అసలు ప్రజలకి మిస్అండర్స్టాండింగ్, నాకే ఫుల్ అండర్స్టాండింగ్ లేదు మొన్నటి వరకు. ఈ కష్టాలు ఫేస్ అయిన తర్వాత అందుకే విశ్వవిజయతో సినిమాలో టోటల్ క్లారిటీ వచ్చిందండి 100%. అది ఓకే. ఇప్పుడు ఎందుకంటే రాజకీయం అనేది ఎవరు చేస్తున్నారు, ఉదాహరణకు చూడండి, సింపుల్ లాంగ్వేజ్ లో చెప్తాను అందరికి అర్థమయ్యేది. ఇప్పుడు నేను డబ్బు తీసుకొస్తున్నా, దేవుడు నాకు ఇచ్చిన టాలెంట్, ఒక యాక్టర్ యాక్టింగ్ టాలెంట్ ద్వారా, మీరు ఒక చైర్మన్ గా ఓనర్ ద్వారా మీరు డబ్బు సంపాదిస్తున్నారు. దేవుడు నాకు ఇచ్చిన టాలెంట్ స్పీచెస్ ఇచ్చి రిచ్ పీపుల్ కన్విన్స్ చేసి భేదరికం ఉండకూడదు, అనాథులు అనాథులుగా ఫీల్ అవ్వకూడదు, విధవరాండ్రుగా ఫీల్ అవ్వకూడదు, మనం సంపాదించిన డబ్బు అంతా ప్రజలకే పెట్టాలి అని ఒక మెసేజ్లు ఇచ్చి నేను డబ్బు తెస్తున్నా. ఎవరు డబ్బు దోచుకోవట్లా, ఎవరు భూములు దోచుకోవట్లేదు. మాట చాలా ఇంపార్టెంట్, నేను డబ్బు తీసుకొస్తున్నా, డబ్బు తీసుకురాకుండా ఆపారు అక్కడ, సమిటీలు పెట్టకుంటే ఇక్కడ ఆపారు, ఉన్న డబ్బుని ఫ్రీజ్ చేశారు. నేను ఎలా పోషించాలి, ఎందుకు చేశారు? అధికారం ఉండబట్టి. అధికారం ఎవరిచ్చారు? బడుగు బలహీన వర్గాలే. నేను బీసీకి బీసీ, కాపుకు కాపు, దళితుకి దళిత, ఎందుకంటే నేను బీసీ కులంలో పుట్టా, కాపు కులంలో పుట్టా. మొన్నటి వరకు ఇది తెలియదు నాకు పూర్తిగా. దళితుల అమ్మాయిని ఫైట్ చేసి పెళ్లి చేసుకున్నా మా ఇంట్లో. క్రిస్టియన్ గా ప్రభు ఒక
బాధలు చెప్తున్నా. హిందూగా పుట్టి ముస్లింలకి అండగా ఉన్నా, జార్జ్ బుష్తో ఇరాక్ వారితో ఫైట్ చేశాను. ఇంత బ్లడ్ నాకు దేవుడు ఎందుకు పుట్టించాడు? ఈ అధికారం తేవడం కొరకు. అధికారం లేనందువల్లనే కదా వాళ్ళు ఆపారు. పీస్ మిషన్ ఎందుకు ఆపారు అని చంద్రబాబు నాయుడు గారితో అనేక సార్లు మాట్లాడా, అసెంబ్లీ ఎర్రం నాయుడు గారితో మాట్లాడా. అసెంబ్లీలో చంద్రబాబుకి బాగా భారీగా నిధులు ఇచ్చేవాళ్ళు, అందుకని మీ మీద కోపంతో ఆపాడని చెప్పాను కూడా ఒక ప్రచారం ఉంది, నిజమేనా? ఒక విషయం అండి, మెయిన్ ఏంటంటే ఆయన వస్తానన్నారు, ఆయన రాల. ఆయనకు ఆ 200 కోట్లు రాల. అప్పుడు రూపాయి విలువ ఆయనకు 1 కోటి రూపాయలు. అందుకే కదండి నన్ను 20 కోట్లు అడిగారు. 20 కోట్లు ఇస్తే మా దగ్గర 20 ఉన్నాయండి, 40తో అధికారంలోకి వస్తాం, మీరు 50% చేయనని ఓపెన్గా చెప్పేశారు. నేను 100% సపోర్ట్ చేయిస్తాను నా వాళ్ళ ద్వారా. నాకు కొంచెం